नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट ट्राफिक जाम्लु पेरुगुतू उन्न नेपथ्यंलो असहनम व्यक्तमवुतू उंदी आदिवारं नुंची कुवैट పాఠశాలలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో కువైటీ పౌరులు వీడియోలు తీసి బహిరంగంగా వారి యొక్క అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న మానసిక వైద్య నిపుణులు ట్రాఫిక్ లో గడిపిన గంటలు వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని చెప్పి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఒక కువైటీ పౌరుడు ప్రవాసుల యొక్క లైసెన్సులను క్యాన్సిల్ చేయండి, వాళ్ళ వల్లే యొక్క భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే మరికొంతమంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను పాఠశాలలకు దింపడం మరియు తీసుకువెళ్ళడం చేయకుండా ప్రైవేటు వాహనాలలో పిల్లలను పంపించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న ఒక టీచర్ మాట్లాడుతూ రోడ్డుపైన 40 వాహనాలు ఉండడం కంటే 40 మంది విద్యార్థులు ఒకే బస్సులో ఉండడం మేలని చెప్పి తెలిపారు. మరొక 20 ఏళ్ల కువైటీ అమ్మాయి మాట్లాడుతూ మన అందరికీ డ్రైవింగ్ చేయడం తెలుసు గాని మనం ట్రాఫిక్ చట్టాలను గౌరవించకుండా పాటించకుండా ఎలా పడితే అలా వెళ్ళి ప్రమాదాలను తెచ్చుకుంటామని చెప్పేసి, అలాగే ఈ ట్రాఫిక్ జామ్లకు ముఖ్యమైన కారణం అని చెప్పుకుంటే పాఠశాల విద్యార్థులు ప్రవాసులు అలాగే ఎవరైతే ట్రాఫిక్ చట్టాలు పాటించకుండా అడ్డదిడ్డంగా వచ్చేవారని చెప్పి కువైట్ లో ప్రస్తుతం మెయిన్ గా వినిపిస్తూ ఉన్న మాటలు. ప్రవాసుల విషయానికి వస్తే కువైటీ యజమాని చెప్పందే అతను బయటికి రాడని చెప్పేసి మరికొంతమంది ప్రవాసులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో ఉన్న పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టైమింగ్స్ మార్చడం కానీ లేకపోతే ఎవరైతే తల్లిదండ్రులను పిల్లలను స్కూల్ కాడ దింపుతూ ఉన్నారో అలా దింపకుండా వారిని ప్రైవేటు వాహనాల్లో పంపించాలని చెప్పి మరికొంతమంది సూచిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యమైనది మెయిన్ గా మనం చెప్పుకుంటే ట్రాఫిక్ చట్టాలను గౌరవించకుండా అడ్డదిడ్డంగా దూరి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న ప్రజలు కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఏర్పడుతూ ఉన్న ట్రాఫిక్ జామ్లకు కారణం ఏంటనేది మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఇదే తెలియజేయండి అన్న. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.